హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శారీతో ఫ్రంట్ ఓపెన్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. టాప్ ఆర్ట్ కోసం నేను 1 మీటర్ పాలిస్టర్ లైనింగ్ను తీసుకున్నాను. లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. చివరన అంచులు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలానే ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు టాప్లోని మార్క్ చేసుకుంటున్నాను. దానికోసం నేను 13.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటాను. అలానే ఇటువైపు కూడా సేమ్ మార్కింగ్ చేసుకొని ఆ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకుందాం. నడుము లూజ్ నాకు 26 ఇంచెస్ వచ్చింది. 26 ఇంచెస్లో 4వ భాగంని తీసుకుంటున్నాను, అంటే 6.5 ఇంచెస్ వచ్చింది. ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 పాయింట్స్ని మార్క్ చేసుకున్నాను. షోల్డర్ 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలానే ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ నేను 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 పాయింట్స్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ షేప్ నీట్గా రావడం కోసం 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని బ్రౌన్ లైన్ వచ్చేలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కలుపుతూ లైన్లు డ్రా చేసుకుంటున్నాను. నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ మార్కింగ్లన్నీ కలిపి ఒక బాక్స్లో డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ డీప్ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది కూడా ఒక బాక్స్లో డ్రా చేసుకుంటున్నాను. రౌండ్ నెక్ షేప్ వచ్చేలా రౌండ్ తీసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ కూడా రౌండ్ తీసుకుంటున్నాను. ఇక్కడ షేప్ నీట్గా రావడం కోసం 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేయగా ఎక్స్ట్రా ఉన్న వాటన్నింటినీ కట్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్లని క్లారిఫై చేస్తాను. ఇంతసేపు బ్యాక్ పార్ట్ మార్కింగ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ని డివైడ్ చేసుకొని ఫ్రంట్ నెక్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం 1/2 ఇంచ్ లోపలికి షేప్ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు తీసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. అంతే లైన్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు శారీని తీసుకొని అందులో ఉన్న బ్లౌజ్ పీస్ని మనం సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్ బోర్డర్స్ ఉన్నాయి కదా, వాటిని సపరేట్ చేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయండి. బోర్డర్స్ మొత్తం తీసేయగా మిగిలిన క్లాత్తో మనం టాప్ ఆర్ట్ని కట్ చేసుకుందాం. ఇలా 2 ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ని వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని కట్ చేసుకుందాం. అందుకోసం కట్ చేయంగా మిగిలిన శారీని ఇలా 2 ఫోల్డ్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ బ్యాక్ కోసం కట్ చేసుకున్నాం. ఇందులోనే ఒక పార్ట్ని తీసుకొని దీన్ని కూడా 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇది మనం ఫ్రంట్ కోసం కట్ చేసుకుంటున్నాం, అంటే ఫ్రంట్ ఓపెన్స్ రావాలి కదా. దానికోసం ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ పార్ట్ని తీసుకొని లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ పైకి ఉండేలా చూసుకొని దాని మీద లైనింగ్ని వేసుకొని నెక్ చుట్టూ స్టిచింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయాక మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా టక్స్ ఇచ్చుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. లైనింగ్ పైకి ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టు సైడ్లు మొత్తం స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ చేశాక మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. దానికోసం ఫ్రంట్ కొంచెం లోపలికి ఉంటుంది కదా, దాన్నేమో మనం ఫ్రంట్ వైపు వచ్చేలా చూసుకోవాలి. దీనంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకుందాం. దానికోసం ఫ్రంట్ పార్ట్ మధ్యలో ఇలా టూ పీసెస్ సమానంగా వచ్చేలా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఫిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. అలాగే అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా బాటమ్ పార్ట్ని ఫిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం రాంగ్ సైడ్ తీసుకొని సైడ్లు జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి బాటమ్ వరకు సమానంగా జాయిన్ చేసుకోవాలి. డ్రెస్ చివరన ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం కుట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకుందాం. మొత్తం డ్రెస్ అవుట్పుట్ ఇలా వస్తుంది. బాగుంది కదా డ్రెస్. మనం జీన్స్ మీద కానీ లెగ్గింగ్స్ మీద కానీ దేని మీద కన్నా దీన్ని వేసుకోవచ్చు. లాస్ట్లో నేను వేసుకొని చూపించిన వీడియో పెడతాను, చూడండి ఎలా ఉందో డ్రెస్.